వినాయక విగ్రహాల తయారీదారులు ప్రేమోన్మాది చేతిలో బలైన రమ్య విషయంలో ప్రభుత్వం స్పందించి నిందితుని అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు. శ్రీ విద్యానికేతన్లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి వారి సేవలో మైసూరు ఎమ్మెల్యే. ప్లాస్టిక్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరిలో రాజస్థాన్ వాస్తవులు గత 10 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు తయారు చేసి విక్రయించేవారని, సంవత్సరం మొత్తం అప్పు చేసి వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నామని, చంద్రగిరి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ఇక్కడికి వచ్చి విగ్రహాలు కొనుగోలు చేసుకునేవారని అన్నారు. కానీ గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా వాళ్ల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని, వాళ్లకు ఈ పని తప్ప వేరే పని రాదని, సంవత్సరమంతా కష్టపడి విగ్రహాలు తయారు చేసి వినాయక చవితి పండుగ గురించి ఎదురు చూస్తూ ఉంటామని, ఈ సంవత్సరం బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఊరేగింపులు చేయరాదని, తాజా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీళ్ల ఆశలు అడియాశలు అయ్యాయని, ప్రతి సంవత్సరం పండుగకు 2 నెలల ముందుగా ఆర్డర్లు వచ్చేవని, కానీ ఈ సంవత్సరం చేసిన విగ్రహాలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయానికి వ్యాపారంలో బిజీగా ఉండాల్సిన వ్యాపారస్తులు బిక్కుబిక్కుమని, ఏ సమయంలో ఏ నిబంధన వస్తాయో భయపడాల్సిన పరిస్థితి ఉందని కన్నీటి పరమయ్యారు. మాది రాజస్థాన్ సార్. మేము బతుకు తిరిగి కోసం ఇక్కడ వచ్చినాం. 2 సంవత్సరాలు ఇక్కడ వచ్చి కాదు, కరోనా వల్ల 3 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నాం. అప్పులు చేసి అప్పులు పాలైనాం. ఈ మాకు సాయం చేయండి ప్రభుత్వం వల్ల. నా పేరు సోలంకి వసన్. మా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాం. మేము మా చెల్లి, మా అన్నయ్య కొడుకులు. కానీ ఏం చేస్తాం, కానీ ఈ సంవత్సరం 5 గురు పిల్లగాలం. అప్పులు చేసి బాధపడుతున్నాం. ఎక్కడ పోయే ఛాన్స్ మాది, ఇది వృత్తి మాది చిన్నప్పటి నుంచి. అది సంగతి సార్. ఇప్పుడు సాయం చేయడం ప్రభుత్వం వల్ల. మాకు నా పేరు రంభా అండి. మేము రాజస్థాన్ నుంచి వచ్చాము. 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. బొమ్మలు చేసేదానికి ప్రతి సంవత్సరం మేము భారం చేస్తూ ఉన్నాము. ఈ 3 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది బాగా పడిపోతుంది. కానీ పోలీసు వాళ్ళ గురించి మాకు పోయిన సంవత్సరం చేసాము, అంత లాస్ వచ్చేసింది. ఇప్పుడు అంత అప్పులు చేసి మేము బొమ్మల్లో పెట్టున్నాం సార్. ఇది ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. అలా కరోనా గురించి ఫస్ట్ 2 సంవత్సరాల నుంచి చేసాము, కానీ చెయ్యొద్దు అని అంటూ ఉన్నారు. ఈ సంవత్సరం అయినా మేము పెద్ద బొమ్మలు చేయలేదు, చిన్న బొమ్మలే చేసాం మేము. కానీ ఇప్పుడు బేరాలు కూడా రావట్లేదు. ఇదంతా నష్టపడుతున్నాము. పైనుంచి ఏమైనా దేవుడి వల్ల ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తుందేమో అని ఆశపడతా ఉన్నాము. పరమేశ్వర ఏమైనా ఇస్తారేమో అని ఆశపడతా ఉన్నాము. ఈ సంవత్సరం ఏమైనా అప్పులైనా మేము ఇచ్చేస్తే దేవుడి వల్ల చాలు మాకు. లేకపోతే ఫ్యామిలీ మొత్తం మేము చిన్న సైట్ కదా, 4 అడుగులు ఉన్నాయి, 3 అడుగులు ఉన్నాయి, ఫైనల్ 2 అడుగులు, ఒక్కొక్క అడుగు దూరం ఉన్నాయి. అడుగు వచ్చిన పరిణామాలు సాయం పెట్టిన వాళ్ళు ఎవరు లేవు. ఎన్ని దేవుడు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలకు జరుగుతుంది అది? మీరు 8 చెప్పండి సార్, ఏం చెప్పాలి? బాధమ్మకి తెలుసు, ఎవరు బాధ చూసిన వారు లేవు. ఇచ్చిన వారు కష్టం పని ఆపి ఆపి అక్కడ చచ్చిపోతే చచ్చిపోయిన ఫ్యామిలీ భక్తు పరమేశ్వర వెళ్ళకపోతే 10 బొమ్మలు చేయట్లేదు. దేనికి పరమేశ్వర ఆపిద్దాం, మళ్ళీ చక్ర వెళ్తారు. బతికేపు రావాలి, బతికిపో చచ్చిపోతే ఎవరికి ఏం లేదు.
పోయింది నాలుగురు పిల్లలు పోయిన ఇచ్చారులే ఐదారు లక్షలు పట్టి విని పెట్టేశారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు పది రూపాయలకి వడ్డీ తీసుకోవాలి డబ్బులు ఆ డబ్బులు వడ్డీ కడితే కడితే 3 సంవత్సరాలు బాడీ కట్టాలి ఇంకా 3 సంవత్సరాలు బాడీ కట్టాలి సార్ ఇచ్చిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వరు ఇప్పుడు పెట్టిపోయిన దీనిలో పెట్టేశారండి డబ్బులు ఇంతే ప్రేమోన్మాది చేతిలో దారుణంగా బలైన రమ్య విషయంలో ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశామని తెలుగుదేశం పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరి సిఫార్సులు లేకుండా సచివాలయం ద్వారా పెన్షన్ను అందిస్తున్నామని, పెన్షన్ను ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రభుత్వం స్పష్టం చేసిందని, ప్రజలను రెచ్చగొట్టేలా అనే ఉద్దేశంతో టీడీపీ నేతలు విచిత్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఆయన టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సందర్భాలలో బీసీలని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకొని, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అని చెప్పుకుని తిరిగి బీసీలకు చేసింది శూన్యం. ఈరోజు తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సామాజిక న్యాయం చేస్తూ అన్ని వర్గాలకి ప్రాధాన్యత కల్పిస్తూ మహిళలకు సముచిత స్థానం అందిస్తూ ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా కార్పొరేషన్ దగ్గర కానీ లేదా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నగర కార్పొరేషన్లు మున్సిపాలిటీకి సంబంధించి మేయర్లు ఉప మేయర్లు కానీ చైర్మన్లు వైస్ చైర్మన్లు కానీ ప్రతి దగ్గర ఈరోజు సామాజిక న్యాయాన్ని పాటించాలని చెప్పే ఆలోచనతో వెనుకబడిన తరగతులకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కనీసం మైనారిటీలకు చోటు లేదు, సామాజిక న్యాయాన్ని గురించి పట్టించుకోలేదు, కార్యకర్తల గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ను ఎప్పుడు పూర్తి చేశాడు అంటే 4 సంవత్సరాల తర్వాత. పాపం చంద్రబాబు నాయుడుకి ఎన్నికలు వచ్చాయి కాబట్టి కార్యకర్తలు గుర్తొస్తే ఆ రోజు వీటికి పూనుకుంటే ఆయన జీవోలు విడుదల చేసేటప్పటికి 4.5 సంవత్సరం సమయం పడితే ఆ లోపల ఎన్నికలు వస్తే పాపం ఆ కాగితాలను చూసి సంతోషపడడం తప్ప పదవి అనుభవించలేనటువంటి దుస్థితిలో ఆ రోజు బీసీలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నానా ఇబ్బందులు పడి మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే చంద్రబాబు నాయుడు ఏమో హైదరాబాద్లో కూర్చుంటాడు, జూమ్ మీటింగ్లు అంటాడు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఏమో రిలే స్టేషన్ లాగా పనిచేస్తున్నారు, ఇంతకుముందు పనిచేసాయి, పాటలు కావాలంటే శ్రీలలో పాటలు పెట్టాలంటే ఇవన్నీ రిలే స్టేషన్ల కింద పనిచేసినట్టుగా చంద్రబాబు నాయుడు ఆడ పాట పాడితే వీళ్ళు పల్లం అందుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఒక డైరెక్షన్, పెన్షన్లో కోత పడిపోయింది కాబట్టి మీరు అందరికి అయ్యి ఎంపీడీఓ దగ్గర కాగితాలు వేయండి, ఎందుకు ఏం జరుగుతుంది? ఈరోజు దాదాపుగా 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, 2 లక్షల మందికి పెన్షన్ లాగిందంటే 4% కన్నా తక్కువ, వాటి మీద ఎందుకు ఆపారు అనేటువంటి దాని మీద కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. అనర్హులు ఎవరన్నా ఉంటే అనర్హులను ఏరిపారేసేటువంటి క్రమంలో కొంతమందిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తించిన తర్వాత ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రకారం వీళ్ళు అనర్హులేమో ఒకసారి పరిశీలించండి అని చెప్పి వాళ్ళని హోల్డ్లో పెట్టింది. ఈరోజు వాళ్ళు అనర్హులు కాదు అర్హులు అంటే అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి వెంటనే సాఫ్ట్వేర్ సిద్ధం చేసి దానిలో నమోదు చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభించాం. ఈ లోపలనే ఏదో జరగరాంది జరిగిపోయినట్టుగా ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా విమర్శలు చేయడం, అపోజిట్ చెందినట్టు ప్రచారాలు చేయడం, మరొక ప్రక్క మాత్రం మీకు సంబంధించినటువంటి దానిలో ప్రజలకు ఇంకా మీరు పెన్షన్లు ఇవ్వండి ఎందుకు లేదని అడగడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, మిమ్మల్ని చిత్రిస్తున్నారు, మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెలుసుకుని జాగ్రత్తగా మసులుకుంటే మంచిదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను హితవు చెప్తున్నాను. కొట్టాలా? ప్రభుత్వం 105,000 కోట్లు దాదాపుగా నేరుగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఖాతాలో జమ చేసింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల విశ్వాసం నమ్మకం సన్నగిలేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి మండల కార్యాలయాల దగ్గర పట్టుమని 10 మంది లేరు, నీకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మండలాలు ఇవ్వడానికి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మీడియాలో ఏదో అంతా జరిగిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఆయనకు సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాం,
అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి పెన్షన్ అందజేస్తాం తప్ప నీలాగా మోసం చేసి జన్మభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన్మభూమి కమిటీలో సభ్యులుగా చేర్చి పక్షపాత వైఖరితో అర్హులైనటువంటి వాళ్ళకి ఎగ్గొట్టి అనర్హులకు అందలు మెక్కించి అర్హత లేకున్నా ఈ రోజు పెన్షన్లు ఇచ్చి అటువంటి ప్రక్రియ జరగడం లేదు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా పారదర్శకంగా ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యం లేదే శాసనసభ్యుల జోక్యం లేదే ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందిస్తున్నాం ఆ పెన్షన్లు అందించేటువంటి క్రమంలో ఒక పక్క మీరే రాష్ట్రం అపురూపులో కూరుకుపోతుంది అని చెప్పి ప్రచారం చేసి ఒక వర్గాన్ని రెచ్చగొడతారు రాష్ట్రంలో పెన్షన్లు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు ఇంకా అమలు చేయండి అని చెప్పి కొంతవారు కొంతమంది వర్గాలని కొన్ని వర్గాల ప్రజలను రెచ్చగొడతారు అంటే మీకు ఏదన్నా కనీసం ఇంగిత జ్ఞానం ఉందా మీ బ్రతుకంతా జనాలను రెచ్చగొట్టడమే తప్ప జనాల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరా ఓ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఈ రాష్ట్రంలో రమ్య అనే అమ్మాయి పాపం దురదృష్టవశాత్తు ఎవడో ఒక ఘాతుకుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది ఇది సమాజంలో మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్కరిని బాధించేటువంటి విషయం ప్రభుత్వం అన్నాక సమాజంలో అనేక రకాలైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి కానీ ఆ దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేటువంటి దాని మీద ఆలోచించాలి తప్ప ఆ దురదృష్టకర సంఘటనలు అన్ని ప్రభుత్వానికి ఆపాదించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు ఓ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగితే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి హోంమంత్రి గారి దగ్గర నుంచి ఇతర మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు పోలీసు యంత్రాంగం స్పందించి వెంటనే దానికి సంబంధించి చర్యలకు ఉపక్రమిస్తే ఈరోజు ఏదో ఒక విధంగా ఏదో జరగరాంది జరిగిపోతుంది అన్నట్టుగా క్యాండిల్ ర్యాలీ అని చెప్పి ఒక ఆయన అంటే చంద్రబాబు నాయుడు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ లోకేష్కి ఆ పిల్లవాడికి పని లేదు ఆ పిల్లవాడు ఏదో ఒకటి చెప్తాడు అమెరికాలో వచ్చాడు కాబట్టి క్యాండిల్ డిన్నర్లో కూర్చొని అంతా ఎంజాయ్ చేసి వచ్చాడు కాబట్టి క్యాండిల్ 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 అంటే క్యాండిల్ ర్యాలీ అంటే మన క్యాండిల్ ర్యాలీ ఇవ్వడం బుద్ధుందా మీ పరిజ్ఞానం ఏంది గాడిదలకి వినతి పత్రాలు ఇస్తారా గాడిదలకి వినతి పత్రం ఇచ్చామని ఏమనాలి అంటే ఈ సమాజంలో గాడిదలు మీరు ఏ విధంగా పోలుస్తున్నారు గాడిదలకు రాజ్యాధికారం అప్పచెప్పాలనేటువంటి ఆలోచన మీకుంది అది దాని అర్థం అంటే గాడిదలు సమస్యలు పరిష్కరిస్తాయనేటువంటి భావం కలిగింది కాబట్టే కదా మీరు వెళ్ళి గాడిదలకు వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు గాడిదలకి వినతి పత్రాలు ఎవరిస్తారు ఎవరిస్తారు గాడిదలకు వినతి పత్రాలు అంటే మీ పరిజ్ఞానం మీ భాషా పరిజ్ఞానం మీ ఆలోచనలు మీ విధానాలు ప్రజలు చూసి మిమ్మల్ని నవ్వుకుంటారనేటువంటి సిగ్గు లజ్జ లేకుండా ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద దాడి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం తప్ప మరొకటి కనిపిస్తుందా గ్రామాలను నిద్రలేస్తే తిరుగుతాం గ్రామాలకు వెళ్తే గ్రామాల్లో ప్రజలు అయ్యా మాకు శ్మశాన వాటికలు లేవు అని చెప్పి చెప్తారు మీరు అడగొచ్చు తెలుగుదేశం హయాంలో లేదా ఈ సమస్య ఈరోజే వచ్చిందని తెలుగుదేశం హయాంలో ఈ సమస్య లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉంటే వర్షాలు రావు చెరువుల్లో నీళ్లు ఉండవు పాపం చెరువులు పూడ్చుకుంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చెరువు చూసినా సరే ఈరోజు నిండిపోయాయి రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా ఈరోజు తీసుకువెళ్ళి ఎక్కడ పాతి పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి ఉంటే సిగ్గుపడాలి మీరు శ్మశాన స్థలాల పక్కన ఎంతవరకు ఉందో ఆ గోరీల వరకు వదిలి మిగతాంతా దున్నిపారేశారు ఆక్రమించుకున్నారు తమ హయాంలో అక్కడ పెత్తనం వెళ్ళినటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే ధారాళంగా వాటికి పట్టాలు ఇచ్చారు శ్మశాన స్థలాలని ప్రభుత్వాలు నమోదు చేయకుండా ఒక పొరపాటు చేశాయి మేము అందుకనే రికార్డుల్లో ఈరోజు నమోదు చేయమంటున్నాం ప్రభుత్వ భూమిని వదిలిపెట్టారు తప్ప ప్రభుత్వ భూమిని శ్మశానాలకు వదిలినట్టుగా చాలా దగ్గరలో రికార్డుల్లో లేవు దాన్ని దున్నుకొని మీరు పట్టాలు తీసుకుంటే పాపం వాళ్ళు ఎక్కడ కావాలనంటే ఎక్కడో మీరు మిగతా పారంభోకులన్నీ కూడా గ్రామానికి సంబంధించినటువంటి బడా నాయకులు పేద రైతులు నడు గడుపు కొట్టి మీరు ఆక్రమించుకుంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే చెట్టు పుట్ట వంట తొలగించి వాళ్ళకి శ్మశానం ఏర్పాటు చేద్దామనేటువంటి ఆలోచన చేస్తే బారెడు పడుకుని సిగ్గు లేకుండా మీరు వాట్సాప్ ఒకటి వచ్చింది కదా సోషల్ మీడియా దాని లోపల మీరు ప్రచారాలు చేయడం దుష్ప్రచారాలు పేద రైతులు అంటారు రండి పోదాం వాళ్ళు నిజంగా పేద రైతులు అయితే పాపం న్యాయం చేద్దాం ఇబ్బంది లేదు లేదా శ్మశాన స్థలాలు ఆ గ్రామంలో శ్మశానాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు లేదా ప్రజలు అవసరమైతే గ్రామ సభ పెడదాం ఏం జరిగిందో మీరు రండి పోదాం గ్రామంలోకి గ్రామ సభ పెట్టి ప్రజలు అయ్యా వీళ్ళు పేద రైతులు వీళ్ళకి ఇవ్వాల్సిందని తీర్మానం చేస్తే పేదవాడికి మీరు ఊరికే మాటల్లో చెప్తారు మేము చేతల్లో చేసి చూపిస్తాం పేదవాళ్ళకి సంబంధించి కాబట్టి ఎక్కడ కూడా పేదవాడికి సంబంధించి మీరు నిద్రలేస్తే మీ ఆలోచన ఏంటంటే
సమాజంలో ఎవడికి హాని జరుగుతుందా ఎవడు నష్టపోతాడా వాళ్ళన నష్టాన్ని ఆ హాని జరిగినటువంటి దాన్ని మనం హైలైట్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఈ సమాజ శ్రేయస్సు గురించి ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమాన్ని గురించి ఏ రోజున్నా మీరు ఆలోచన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా కాబట్టి ఇకనైనా తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఉంటే ఇస్తే వాటిని స్వీకరించడానికి మాకేం బేషించాలేం తప్పనిసరిగా మీరు ఇచ్చేటువంటి సూచనల్ని విలువైనటువంటిగా భావిస్తే ప్రభుత్వం వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉంది ఆ విధంగా కాకుండా ప్రభుత్వం మీద బురద తల్లడం నిద్రలేస్తే ఏ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరుగుతాయని చెప్పి శవరాజకీయాలు చేయడం ఎక్కడైనా ఏదైనా శవం ఉంటే ఆ శవాల దగ్గర వాలి శవరాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఎంత సిగ్గుమాలినటువంటి చర్యలు మిమ్మల్ని చూసి జోకర్ లాగా నవ్వుకుంటున్నారే మీరు నెల్లూరు జిల్లాకి సంబంధించి పాపం అక్కడి నుంచి ఆ తెలుగురాని పిల్లవాడిని పిలిపిస్తారు నెల్లూరుకి రాండి ఇక్కడ ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిపోయింది యువజన దినోత్సవం రోజు ఒక యువకుడు పాపం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తీసుకొస్తారు ఆ యువకుడు చదువుకునేది ఎప్పుడు తెలుగుదేశం హయాంలో ఆ పిల్లవాడికి ఆ రోజు నుంచి ఉద్యోగం రాలేదు ఏదైనా కారణం చేతనో చనిపోతే ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించడానికి వస్తే ఆ కుటుంబం మీ ముఖం చూడడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోతే ఇంతకన్నా సిగ్గుమలినటువంటి పని ఇంకేదన్నా ఉందా ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ మీరు ఏం చేయాలి మీరు ఒక కుటుంబాన్ని మీరు పరామర్శించడానికి పాపం గుంటూరు నుంచి పడిగాపులు కాస్త నెల్లూరుకు వస్తే ఆ కుటుంబం మీ ముఖం చూడడానికి ఇష్టపడకపోతే మీరు ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే ఆ కుటుంబం ఎందుకు అయ్యా మా బాధలు మాకు ఉన్నాయి మీరు రాజకీయాలు చేయకండి ఆ శవరాజకీయాల్లోకి మమ్మల్ని లాక్కండి మా కుటుంబాలు గౌరవప్రదమైనటువంటి కుటుంబాలు మా బిడ్డలు ఏదో పొరపాటు చేశారు మేము మానసిక వేదనతో కుమిలిపోతున్నాం మమ్మల్ని ఇంకా మానసిక వేదనకి గురి చేయకండి అనేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే వాటన్నిటినీ పక్కన పెట్టి శవరాజకీయాలు చనిపోయినటువంటి వాడికి సంబంధించి నిద్రలేస్తే వాళ్ళు ఎవరు చనిపోయారో వాళ్ళని పోయి పరామర్శలు ఇవి తప్ప మీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు జరిగినటువంటి అభివృద్ధిని ఒకసారి బేరీజ్ వేసుకుంటే ప్రజల్లోకి వెళ్తే రేపు 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్తారు మీరు అనుకుంటున్నారు పాపం అబ్బా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మీ మీద ఎంత అనుకూలత ఉందనేటువంటిది కూడా పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా 90% హ్యాపీ ఇండెక్స్ కనపడిందంట ఆయనకప్పుడు ఎన్నికలకు ముందు 90% ఓటింగ్ 90% జరగలా పాపం దాదాపుగా 23 సీట్లకు పరిమితం అయ్యాడు 90% హ్యాపీనెస్ ఇండెక్స్ చూపించినటువంటి ఆయన అందుకని మరలా ఇంకోసారి నీకు హ్యాపీనెస్ ఇండెక్స్ ఈసారి చూపిస్తారు రెడీగా ఉండు నీ ఫలితాలు మళ్ళీ కూడా చూస్తావు కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధంగా మారి ప్రజల్లో ఈరోజు ఉనికి కోల్పోయారు కాబట్టి మీ ఉనికి కోసరం ప్రజలకు జేఎన్ టుడే వార్తలందు కాస్త విరామం వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ కృష్ణమూర్తి ఐఐటి అండ్ నీట్ అకాడమీ విలువలతో కూడిన విద్యకు సోపానం నీట్ అండ్ జేఈ లో నెంబర్ 1 వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ ర్యాంకుల చిరునామా వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ చే విద్యా బోధన ఆధునిక వసతులతో కూడిన ల్యాబ్స్ మరియు క్లాస్ రూమ్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు కృష్ణమూర్తి ఐఐటి అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ కృష్ణమూర్తి జూనియర్ కాలేజ్ కరెంట్ ఆఫీస్ సెంటర్ నెల్లూరు సరయూ హీరో ప్రతి వారం లక్కీ డ్రాలో 32 inches టీవీనా అవునండి మీరు విన్నది నిజమే 100 million సెలబ్రేషన్ సందర్భంగా సరయూ హీరోలో మీ వాహనాన్ని సర్వీస్ చేయించుకుంటే ప్రతి శనివారం లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు 32 inches టీవీ బహుమతిగా ఇవ్వబడును ఫుల్ ఇంజన్ సర్వీస్ పై బటర్ఫ్లై ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ బహుమతిగా ఇవ్వబడును మరియు 6 నెలల వారంటీ ఇవ్వబడును సరయూ హీరో మినీ బైపాస్ రోడ్ నెల్లూరు జేఎన్ఐ టుడే ప్రేక్షకులకు స్వాగతం జేఎన్ఐ నెట్వర్క్ ప్రేక్షకులకి బాలాజీ శుభాకాంక్షలు వాచ్ దిస్ నెల్లూరు జేఎన్ఐ టీవీ ఛానల్ ఈ ప్రేక్షకులకి నా నమస్కారం జేఎన్ఐ ప్రేక్షకులకి ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ జేఎన్ఐ టుడే ఛానల్ నిత్యం అప్డేట్స్ అన్నీ చెప్పే ఛానల్ ప్రతిరోజు ఏ రోజున ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పే ఛానల్ జేఎన్ఐ టుడే ఛానల్ జేఎన్ఐ టుడే ఛానల్కి శుభాకాంక్షలు ఈ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు విరామం తర్వాత జేఎన్ఐ టుడే వార్తలకు తిరిగి స్వాగతం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు మొదటగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు అనంతరం శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు తండ్రి గారైన స్వర్గీయులు మంచు నారాయణ స్వామి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకున్నారు
ఉపాధ్యాయులు మాట్లాడుతూ తల్లి తర్వాత స్థానం గురువులదేనని, గురువు పొరపాటు చేస్తే ఒకతరం పూర్తిగా పెడదారి పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యానికేతన్ ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు ఇతర విద్యా సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసి ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామి వారిని బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి కోరిక మేరకు కర్ణాటక మైసూరు ఎమ్మెల్యే ప్రసిద్ధి చెందిన గుడిమల్లం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వేద పండితులు మరియు ఆలయ చైర్మన్ నరసింహులు యాదవ్ పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. దేవస్థానం చైర్మన్ గుడి యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో చైర్మన్ మరియు బియ్యపు పవిత్రారెడ్డి మైసూరు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు దుస్సలవాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మైసూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, 2 సార్లు కోఆపరేషన్ మినిస్టర్గా పనిచేశానని, బియ్యపు మధుసూదన్ రెడ్డి కోరిక మేరకు తిరుమల దేవస్థానం దేవాలయాలు, కాళహస్తి దేవస్థానం దర్శించుకున్నామని, బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు కుమార్తె పవిత్రారెడ్డి కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారని, పవిత్రారెడ్డి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని, ఆమెను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రమంతా మెలగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి, దేవస్థానం చైర్మన్ నరసింహులు యాదవ్, సర్పంచ్ సుబ్రహ్మణ్యం యాదవ్, సంతోష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మధ్య మధ్య పహని కర్పయామి.
పౌర్ణమి అమావాస్య అమావాస్య కదా తిథులని సూర్యకిరణం పోయితే ఒక సంవత్సరంలో రెండు రోజులే కృష్ణంరాజు కృష్ణంరాజు గారు ఫిలం హీరో కర్ణాటక రాజ్యద మైసూరు ಚಾಮುಂಡೇಶ್ವರಿ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕನಾಗಿದ್ದೇನೆ ನಾನು ಲಾಸ್ಟ್ ಟೂ ಟೈಮ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಮಿನಿಸ್ಟರ್ ಅಯ್ಯರ್ ಮಿನಿಸ್ಟರ್ ಕೂಡ ಸರ್ವಿಸ್ ಮಾಡಿದ್ದೇನೆ ಈಗ ಹಾಲಿ ಶಾಸಕನಾಗಿದ್ದೇನೆ ತಿರುಪತಿ ವೆಂಕಟೇಶ್ವರನ ದರ್ಶನಕ್ಕೆ ಬಂದು ಕುಟುಂಬ ಸಮೇತ ಬಂದಿದ್ದೀವಿ ದರ್ಶನ ಮುಗಿಸಿ ಪದ್ಮಾವತಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ತಾಯಿ ದರ್ಶನ ಮಾಡಿ ಕಾಳಹಸ್ತಿನಲ್ಲಿ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಿ ಮಧುಸೂದನ್ ರೆಡ್ಡಿ ಶಾಸಕರು ಅವರ ಕಚೇರಿಗೆ ನಾವು ಹೋದಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರ ಪುತ್ರಿ ಪವಿತ್ರ ಅವರು ನಮ್ಮನ್ನ ಇಲ್ಲಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರರ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಇದೆ ಇದೊಂದು ಐತಿಹಾಸಿಕ ದೇವಸ್ಥಾನ ಇದನ್ನ ಪುರಾತನ ಒಂದು ದೇವಾಲಯದಲ್ಲಿ ತಾವು ದೇವರ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿ ಅಂತೇಳಿ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲೇ ಇವತ್ತು ಬಂದು ನಮಗೆಲ್ಲವನ್ನ ಅತ್ಯಂತ ಪ್ರೀತಿಯಿಂದ ಭಕ್ತಿಯಿಂದ ದೇವರ ದರ್ಶನವನ್ನ ಮಾಡಿಸಿದ್ದಾರೆ ಶಾಸಕರು ಕೂಡ ಮಧುಸೂದನ್ ರೆಡ್ಡಿಯವರು ಕೂಡ ದೂರವಾಣಿ ಮೂಲಕ ನಮ್ಮ ಜೊತೆ ಮಾತನಾಡಿ ನಮಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಿದ್ದಾರೆ ಪವಿತ್ರ ಅವರು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಎಂಬಿಎ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯಾಗಿ ಕಚೇರಿಯಲ್ಲಿ ಸಾಮಾನ್ಯ ಜನರ ಬಡಜನರ ಸೇವೆಯನ್ನ ಯಾವ ರೀತಿ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾರಂತ ನೋಡಿದಾಗ 15 ಜನ ಕೊರೋನಾ ಸಂದರ್ಭದಲ್ಲೂ ಕೂಡ 15 ಜನ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗದವರು ಆ ಜನಪರವಾದಂತಹ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ನೋಡಿ ನಮ್ಮ ನಿಜವಾಗ್ಲೂ ಕೂಡ ಸಂತೋಷ ಆಯಿತು ಈ ರೀತಿ ಶಾಸಕರು ಸೇವೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಮಗೆ ಭಾರಿ ಆಶ್ಚರ್ಯ ಆಯಿತು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಯಾರೂ ಕೂಡ ಈ ರೀತಿ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಆ ರೀತಿ ಮಧುಸೂದನ್ ರೆಡ್ಡಿಯವರ ಕಚೇರಿ ಕೆಲಸ ನಿರ್ವಹಿಸ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಪವಿತ್ರರವರು ಅವರಿಗೆ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಭಾರಿ ಅನುಭವ ಮತ್ತು ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಹಠ ಅವರಿಗೆ ಏನಾದರೂ ಆಗಲಿ ಬೆಳಿಗ್ಗೆ 6 ಗಂಟೆಗೆ ನಾನು ವಾರ್ಡ್ನಲ್ಲಿ ನಾನು ನಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಅವ್ರ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಕೇಳ್ತೇನೆ ಅದಕ್ಕೆ ಪರಿಹಾರವನ್ನು ಮಾಡ್ತೇನೆ ಕಚೇರಿ ವೇಳೆಯಲ್ಲಿ ಕಚೇರಿಯಲ್ಲಿ ಬಂದು ಕೂರ್ತೇನೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿದ್ದಾಗ ಎರಡು ಮಂಡಲದ ಜವಾಬ್ದಾರಿ ನನಗಿದೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಾನು ಎಲ್ಲವನ್ನು ನಿರ್ವಹಿಸ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಹೆಣ್ಣು ಮಗಳು ಈ ರೀತಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಜಗಮೋಹನ್ ರೆಡ್ಡಿಯವರು ಅವರ ತಾಯಿ ಶ್ರೀಕಾಳಹಸ್ತಿ ಪಟ್ಟಣಂಲೋನಿ ದರ್ಶ್ ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್ ಅಕಾಡೆಮಿಲೋ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಶಟಲ್ ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್ ಅಸೋಸಿಯೇಷನ್ ವಾರಿ ಆಧ್ವರ್ಯಂಲೋ ನಿರ್ವಹಿಸುತ್ತಿರುವ ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್ ಟೂರ್ನಮೆಂಟ್ ನ ಪ್ರಾರಂಭಿಸಿದ ಎಂಎಲ್ಎ ಬಿಎಪಿ ಮಧುಸೂದನ್ ರೆಡ್ಡಿ ಈ ಸಂದರ್ಭಂಗಾ ಎಂಎಲ್ಎ ಮಾತನಾಡುತ್ತಾ ಮನ ಶ್ರೀಕಾಳಹಸ್ತಿಲೋ ಬ್ಯಾಡ್ಮಿಂಟನ್ ಟೂರ್ನಮೆಂಟ್ ಪ್ರಾರಂಭಿಸಿದಂ ಚಾಲಾ ಸಂತೋಷಂಗಾ ಉಂದಿ ತಲ್ಲಿದಂಡ್ರುಲು ಮೀ ಪಿಲ್ಲಲಕು ಚಿನ್ನ ವಯಸ್ಸು ನುಂಡಿ ವಾರಿ ಜೀವಿತಂಲೋ ಏದೋ ಒಕ ಸ್ಪೋರ್ಟ್ ಉಂಡೇಲಾ ಚೂಡಾಲನಿ ಕೋರುತ್ತಿನಾನು అలాగే శ్రీకాళహస్తిలో ఇటువంటి టోర్నమెంట్ ఒక బ్యాడ్మింటన్లోనే కాకుండా క్రికెట్ వాలీబాల్ మొదలైన క్రీడలకు సంబంధించి టోర్నమెంట్లు కూడా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్లాస్టిక్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హుస్సేన్ వైస్ ప్రెసిడెంట్ ఆయుష్ మరియు సభ్యులు క్రాంతి సాయినాథ్ దరీష్ శంకర్ సురేష్ వినీత్ మునిశేఖర్ మురళి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా తాజా ప్రభుత్వ నిబంధనలతో భారీగా నష్టపోయిన వినాయక విగ్రహాల తయారీదారులు ప్రేమోన్మాది చేతిలో బలైన రమ్య విషయంలో ప్రభుత్వం స్పందించి నిందితుని అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు లేనిపోని ఆరోపణలు శ్రీ విద్యానికేతన్లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి వారి సేవలో మైసూరు ఎమ్మెల్యే ప్లాస్టిక్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జేఎన్టీడీ సింతర్తో సమాప్తం మళ్ళీ రేపటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.